it's not like that. We continue. Okay. ఆడపిల్లనే ఉన్నాడు క్యాంటీన్ వెళ్ళి ఆల్డి తీసుకురా తర్వాత చూసుకుందాం రా నారాయణ యాంటీ ర్యాగింగ్ రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ ఆ ఉమెన్ ARROW ఇది ఒక స్త్రీల ఉద్యమం ఏ మిషన్ వారు ఎంచుకున్న చిహ్నం एवरिनी हतमार्चडानिकि कादु वक्रिंचिन पाश्चात्य नागरिकतपु मगत निद्र नुंचि युवतरान्नि गुच्चि लेपटानिकि मन संस्कृति एमिटो तेलियपरचडानिकि महर्षुलनु महात्मुलनु शास्त्रवेत्तलनु संघ संस्कर्तलनु अंदिंचिन भाण्डारालु मन विद्यालय अलांटिदि रागिंग विकृत केळिलो प्रेमोन्मादुल राक्षस क्रीडलतो रक्तसिक्तमैपोतुन्नायि मन विद्यालयालु ఆ ఆవేదనతో జరుగుతున్న సంఘటనలపై అవగాహన కల్పించి యువతను వారిని కన్నవారిని జాగృతం చేయటమే ఈనాటి దృశ్య రూపకం యొక్క ప్రధాన లక్ష్యం కోరిమి సాలమ్మ ఓ భూమాత భరించవద్దమ్మ ఇక పాపాత్ముల మోత
బాబుగారు అమ్మాయి ఎర్ మీద ఎస్పి గారిపై యాసిడ్ పోశాడట ఒరేయ్ ఒరేయ్ రాజు రా पोजिशन कदा प्लीज सिंधु जो ఏం జరిగింది వెళ్ళరా వెళ్ళు వెళ్ళు నగరంలో ఉన్నట్టుండి విషాద ఛాయలు అలుముకున్నాయి ప్రముఖ పారిశ్రామికవేత కళారాధకులు అయిన శివానందమూర్తి గారి మనవరాలు కుమారి సింధు ఒక తీవ్ర యాసిడ్ దాడికి గురై ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు పరిస్థితి చాలా విషమంగా ఉందని తెలుస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ ఫిజిషియన్ డాక్టర్ పరాంకు సంగారి ఇక్కడే ఉన్నారు వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం డాక్టర్ గారు ప్రస్తుతం సింధు పరిస్థితి ఎలా ఉందంటారు ఇట్ ఇస్ టు ఎర్లీ టు సే ఎనీథింగ్ ఇప్పుడు ఏం చెప్పలేం షీ ఇస్ కెప్ట్ అండర్ కాన్స్టెంట్ అబ్జర్వేషన్ లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ ఎస్పీ కొడుకు కిరాతకుడు హంతకుడు ఓటి రాక్షసుని వెంటనే ఉరి తీయాలి బయట పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది సార్ ఈ యాసిడ్ ఘటనలో మన బాబుగారు ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయిన విషయం లైవ్ గా టీవీ మీడియా ద్వారా అందరికీ పబ్లిక్ అయిపోయింది అందువల్ల మేము ఎవర్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం సార్ సింధు యాసిడ్ దాడి మరో మలుపు తీసుకుంది ఈ దుస్సంఘటనకి కారకుడైన ఎస్పీ సూర్య గారి కుమారుడు రాకేష్ ని కన్న తండ్రే శిక్ష విధించారు ఈ ఉదయం 8 గంటల 25 నిమిషాలకి ఆయన రాకేష్ ని రివాల్వర్ తో హతమార్చారు నాలుగు రోజులుగా మృత్యుతో పోరాడుతున్న కుమారి సింధు గంటం గడిచి బయటపడాలని ఆమె సన్నిహితులు సహాధ్యాయనులు పూజలు చేస్తున్నారు హాస్పిటల్ వారు విడుదల చేసిన బులెటిన్ వివరాలు తెలుసుకుందాం కుమారి సింధు ఆరోగ్య పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది ఆమె చాలా వీక్ గా ఉన్నారు జనరల్ పారామీటర్స్ కూడా బాగా డ్రాప్ అవుతున్నాయి పొజిషన్ ఇస్ వెరీ క్రిటికల్ సాయంకాలం 6 గంటల బులెటిన్ లో మరిన్ని వివరాలు అందజేస్తాం తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సక్రమంగా ఉన్నప్పుడే నన్ను ఒక్కసారి చూడనివ్వరా ప్లీజ్ అమ్మాయి ఎవరిని చూడటానికి ఇష్టపడటం లేదురా ఏం చేయను నేను చెప్పరా ఈ తాతయ్య బతుమాలుతున్నాడని చెప్పు ఏడుస్తున్నానని చెప్పరా అమ్మా సింధు అమ్మా ఒక్కసారి తాతయ్య నిన్ను చూడాలంటున్నాడు రమన్నా కళాశాలలో ర్యాగింగ్ కు గురైన శ్రీభాష్యం అనంతాచారి అనే విద్యార్థి మానసికంగా విపరీతమైన షాక్ కి గురయ్యారు దురదృష్టకరమైన విషయం ఏంటంటే వైద్యుల సమాచారం మేరకు అతను మామూలు మనిషి అయ్యే అవకాశం లేనట్లే అనుకుంటున్నారు
తరచుమి వాళ్ళు చెప్పుకుంటున్నది వింటుంటే అమ్మాయి గారు మనకి దగ్గరేమో అనిపిస్తుంది బాబు. వీరరాజు గారు సింధు చాలా అనీజీగా ఉంది, ఏదో చెప్పాలనుకుంటుంది. ప్లీజ్ కమ్. అమ్మా సింధు, అమ్మా సింధు, సింధు ఏంటమ్మా, ఏమైందమ్మా చెప్పమ్మా. కాదేనా మరి అమ్మా అనంతు.